ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 36వ అధ్యాయము. యదోమను ఏసావు వంశావళి ఇదే. ఏసావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివీయుడైన సిబ్యోను కుమార్తె అయిన అనా కుమార్తెయగు అహోలీబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాసెమతును పెండ్లి ఆడెను. ఆదా ఏసావునకు ఎలీఫజును కనెను. బాసెమతు రఘుయేలును కనెను. అహోలీబామ యూషును, ఏలామును, కోరహును కనెను. కనాను దేశములో ఏసావునకు పుట్టిన కుమారులు వీరే. ఏసావు తన భార్యలను, తన కుమార్తెలను, తన కుమారులను, తన ఇంటి వారందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయెను. వారు విస్తారమైన సంపద కలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమైనందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయెను. అప్పుడు ఏసావు సేయీరు మన్యములో నివసించెను. ఏసావు అనగా ఎదోము. సేయూరు మన్యములో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏసావు వంశావళి ఇదే. ఏసావు కుమారుల పేరులు ఇవే. ఏసావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏసావు భార్య అయిన బాసెమతు కుమారుడగు రఘుయేలును, ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. తిమ్నా ఏసావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏసావు భార్య అయిన ఆదా కుమారులు. రఘుయేలు కుమారులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏసావు భార్య అయిన బాసెమతు కుమారులు. ఏసావు భార్యయు సిబ్యోను కుమార్తెయకు అనా కుమార్తెయునైన అహోలీబామ కుమారులు ఎవరనగా, ఆమె ఏసావునకు కనిన యూషు, యాలాము, కోరహు. ఏసావు కుమారులలో వీరు నాయకులు. ఏసావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏసావు కుమారుడైన రఘుయేలు కుమారులు. నహతు నాయకుడు, జెరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఎదోము దేశమందు రఘుయేలు సంతానపు నాయకులు. వీరు ఏసావు భార్య అయిన బాసెమతు కుమారులు. వీరు ఏసావు భార్య అయిన అహోలీబామ కుమారులు. యూషు నాయకుడు, యగ్లాము నాయకుడు, కోరహు నాయకుడు. వీరు అనా కుమార్తెయు ఏసావు భార్యయునైన అహోలీబామ పుత్ర సంతానపు నాయకులు. ఎదోమను ఏసావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన సేయీరు కుమారులు లోతాను, సోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను. వీరు ఎదోము దేశమందు సేయూరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హేమీము, లోతాను సహోదరి తిమ్నా. సోబాలు కుమారులు అల్వాను, మానహదు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. ఆ అనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనినవాడు. అనా సంతానము దిషోను, అనా కుమార్తె అయిన అహోలీబామ. దిషోను కుమారులు హెందూదు, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఏసెరు కుమారులు బిల్హాను, జవాను, అకాను. దిషాను కుమారులు ఊజు, అరాను. హోరీయుల నాయకులు లోతాను నాయకుడు, సోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, అనా నాయకుడు, దిషోను నాయకుడు, ఏసెరు నాయకుడు, దిషాను నాయకుడు. సేయూరు దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు. మరియు ఏ రాజైనను ఇస్రాయేలీల మీద
రాజ్య పరిపాలన చేయక మునుపు ఎదోము దేశములో రాజ్య పరిపాలన చేసిన రాజులెవరనగా బెయారు కుమారుడైన బెల ఎదోములో రాజ్య పరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా. బెల చనిపోయిన తరువాత బొస్రావాడైన జరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయెను. యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మస్రకావాడైన శమ్లా అతనికి ప్రతిగా రాజాయెను. శమ్లా చనిపోయిన తరువాత నదీ తీరమందలి రహేబోతువాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయెను. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్హానాను అతనికి ప్రతిగా రాజాయెను. అక్బోరు కుమారుడైన బయల్హానాను చనిపోయిన తరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజహాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేరుల చొప్పున ఏసావు సంతానపు నాయకుల పేరు లేవనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, ఎతేదు నాయకుడు, అహోలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏసావు ఎదోమీయులకు మూల పురుషుడు. ఆమేన్.